తూర్పు గోదావరి జిల్లా కాకినాడ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో వైసీపీ కార్పొరేటర్లు విజయభేరి ముగించారని కాకినాడ నగర ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. సోమవారం డి కన్వెన్షన్ హాల్ ఎదుట చేపట్టిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే ద్వారంపూడి మాట్లాడుతూ స్థానిక కాకినాడ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో భాగంగా 10 మంది పోటీలో ఉండగా వైసీపీ పార్టీకి చెందిన చవ్వాకుల రాంబాబు, వాసిరెడ్డి రాంబాబు, కోరిమిల్లి బాలప్రసాద్, జేడీ పవన్, మీసాల శ్రీదేవి వైసీపీ పార్టీ తరఫున విజయం సాధించారన్నారు. స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో విజయం సాధించడం కోసం కార్పొరేటర్స్ ను వనమాడి బెదిరించినప్పటికీ నగర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని కార్పొరేటర్ల ఐక్యత వల్ల విజయం ఏకగ్రీవంగా జరిగిందన్నారు. చేసుకుంటలేదు, ఎందుకంటే రెండు కారణాలు. ఒకటి, మా పార్టీ ప్రెసిడెంట్ కుమార్ గారు మా మధ్య లేకపోవడం. ఈ సంవత్సరం కొంచెం అంటే ఇంకా తేలికవలేని పరిస్థితి. కుమార్ గారు చనిపోయిన సంవత్సరం వేడుకలు చేసుకునే ఇంట్రెస్ట్ లేక వేడుకలకు దూరంగా ఉండటం జరుగుతుంది. మరొక కారణం, సెకండ్ వేవ్ కూడా స్టార్ట్ అయిందని అన్నారు. సో దాని గురించి కూడా కాకినాడ ప్రజలు దృష్టిలో పెట్టుకుని వేడుకలకి, న్యూ ఇయర్ వేడుకలకు మేము అందరం కూడా దూరంగా ఉంటున్నామని మీ ద్వారా అందరికీ తెలియపరుస్తున్నాను. దయచేసి ఎవరు కూడా ఆ రోజు విషయం చెప్పడానికి కానీ కళ్ళని కానీ రావద్దని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. ఈరోజు కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ అసెంబ్లీ జరిగి అందులో చవ్వాకుల రాంబాబు గారు, వాసిరెడ్డి రాంబాబు గారు, బాలప్రసాద్ గారు, అదేవిధంగా జేడీ పవన్ గారు, అదే శ్రీదేవి గారు, ఐదుగురు కూడా ఎన్నిక అవడం జరిగింది. ఇందులో పోటీ కూడా మొత్తం 10 మంది పోటీ పడితే ఈ ఐదుగురు కూడా గెలటం జరిగింది. ముఖ్యంగా ప్రసాద్ మాస్టారు సీనియర్ కార్పొరేటర్ గారు, అదేవిధంగా కంప రమేష్ గారు అందరూ కలిసి పార్టీలకు అతీతంగా కాకినాడపట్నం అభివృద్ధి కోసం పనిచేసేటువంటి వ్యక్తుల్ని, మంచివాళ్ళని ఒక ఐదుగురిని ఎన్నుకుందామని పార్టీలు కథంగా అందరూ కలిసి, ఎవరైతే ఈ యొక్క అభివృద్ధి విషయంలో తోడ్పడిస్తారో వాళ్ళందరినీ కూడా స్టాండింగ్ కౌన్సిల్ ఎన్నుకోవాలి అని నిర్ణయం తీసుకుని పార్టీలకు అతీతంగా అందరూ కార్పొరేట్లకు కలిసి వాళ్ళ వాళ్ళు సంప్రదించుకుని ఒక ఐదుగురిని నిల పోటీ పెట్టి ఈరోజు ఐదుగురు కూడా పెద్ద మెజార్టీతో గెలటం జరిగింది. కానీ తెలుగుదేశం పార్టీ వారు, మాజీ శాసనసభ్యులు కొండబాబు గారు 4-5 మీటింగులు పెట్టడం, కార్పొరేటర్లు బెదిరించడం, విప్పు జారీ చేయడం, ఇవన్నీ కూడా చాలా ట్రిక్స్ చేయడం జరిగింది. ఏదైనప్పటికీ కూడా యూనిటీ ముందు ఏది పనిచేయదు. ఈరోజు పార్టీలకు అతీతంగా అందరు కార్పొరేటర్లు కలిసి ఉన్నారు కాబట్టి అందరూ కూడా చదువుకున్న వాళ్ళు, మంచి అంటే పట్టణానికి అభివృద్ధికి మంచి సజెషన్స్ అంటే సలహాలు ఇచ్చే వ్యక్తులు ఈరోజు ఎన్నుకోవడం జరిగింది. కనుక విప్పు జారీ చేయటాలు ఇవన్నీ కూడా తెలియని తనం కొండబాబుకి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఎవరైతే ఈ ఐదుగురు ఎన్నుకుని గెలిచారో ఐదుగురికి కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. పట్టణాభివృద్ధిలో అందరూ భాగస్వామ్యం అవ్వాలి. నేను కానీ మన ఆఫీసర్లు కానీ తీసుకునే పట్టణాభివృద్ధిలో తీసుకునే విషయంలో మీ యొక్క సలహాలు సూచనలు ఇవ్వాలని ఈ ఐదుగురిని కూడా కోరుకుంటూ మిగతా కార్పొరేటర్లు దగ్గరుండి యూనిటీగా చేసినటువంటి మన చోడుల మేస్టర్ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పట్టణంలో కాకినాడలో ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్ చరిత్రలో ఇదొక మంచి శుభపరిణామం, మంచి రోజు ఇది. ఎప్పుడు కూడా పార్టీలు పోటీ పడి ఈసారి అలా కాకుండా అందరూ సమిష్టిగా ఉండి వాళ్ళ వాళ్ళే చర్చించుకుని ఈరోజు ఐదుగురు కోఆప్షన్ స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్ని ఎన్నుకోవడం జరిగింది. ఇది మంచి శుభపరిణామం.